మై హోమ్ ఇండస్ట్రీస్ కి చెందిన 3 గనులకి 5-స్టార్ రేటింగ్ అవార్డ్స్ దక్కాయి. కర్నూలులోని శ్రీ జయజ్యోతి సిమెంట్స్, మేళ్ల చెరువు, చౌటుపల్లిలోని మై హోమ్ గనులకి అవార్డ్స్ వచ్చాయి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా మై హోమ్ ఇండస్ట్రీస్ ఎండి జూపల్లి రంజిత్రావు ఈ అవార్డులను అందుకున్నారు. మైనింగ్ ద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ కంపెనీలకు అవార్డులు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మై హోమ్ ఇండస్ట్రీస్ కు చెందిన 3 గనులకు 5-స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి. కర్నూలులోని శ్రీ జయజ్యోతి సిమెంట్స్, మేళ్ల చెరువు, చౌటుపల్లిలోని మై హోమ్ గనులకు అవార్డులు వచ్చాయి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా మై హోమ్ ఇండస్ట్రీస్ ఎండి జూపల్లి రంజిత్రావు ఈ అవార్డులను అందుకున్నారు. My Home Industries Private Limited, जो इसे ऑपरेट करती है, वो टीम मंच पर माननीय मंत्री महोदय के कर कमलों से ये सम्मान प्राप्त करने के लिए आ चुकी है और इसे भी My Home Limestone Mine को भी 5 बार 5-స్టార్ రేటింగ్ మిల్ చుకి హై. మైనింగ్ భారత్ మరింత ప్రగతి సాధించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ లోను ఆత్మ నిర్భర్ భారత్ కావాలన్నది ప్రధాని మోదీ సంకల్పమన్నారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో ఇప్పటికీ మనం కొన్ని దేశాలపై ఆధారపడుతున్నామని, వాటిలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించాలని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ కోసం ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త టెక్నాలజీ తీసుకురావడంలో ముందుకొచ్చినటువంటి సంస్థలన్నిటికీ కూడా ఈరోజు భారత ప్రభుత్వము అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అందులో 5-స్టార్ రేటింగ్ వచ్చినటువంటి కంపెనీలన్నిటిని కూడా ఢిల్లీకి ఆహ్వానించి వాళ్ళందరికీ ఈరోజు అభినందించేటువంటి కార్యక్రమం, ఆ యొక్క 5-స్టార్ రేటింగ్ అవార్డ్స్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగించడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు మైనింగ్ రంగం ఓ పునాది లాంటిదన్నారు కిషన్ రెడ్డి. దేశ జీడీపీ వృద్ధితో పాటు ఉపాధి కల్పనలోనూ ఈ రంగం కీలక భూమిక పోషిస్తోందన్నారు. మైనింగ్ లో మరింత ఉత్పత్తి జరగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమం మైనింగ్ కంపెనీల ప్రగతి, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ అవార్డులు కంపెనీల పనితీరుకు బెంచ్ మార్క్ లాంటివన్నారు. ఇదే రకంగా ముందుకు సాగాలని తెలిపారు. ఉస్ మైన్ కి టీమ్ కు మే ఆమంత్రిత్ కర్ రహా హూ బెంచ్ పర్.